రాజన సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం పెద్ద తప్పిపోయారు. సీతారాంపురంకి చెందిన శ్రీనివాస్ సరిత దంపతులు కుటుంబ సమేతంగా రాజన్న దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు సిద్ధమవుతుండగా కోడి కోసం వెళ్లిన భర్త శ్రీనివాస్ తిరిగి రాలేదని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.